వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లి గ్రామంలో బాబు జగజ్జీవన్ రామ్ వర్ధంతి కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొని వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాబు జగజ్జీవన్ రావు చేసిన సేవలు ఈ తరానికి ఒక స్ఫూర్తిగా నిలిచేలా కృషి చేయాలని అన్నారు. నేటి యువత వారిని ఆదర్శంగా తీసుకుని ముందుకు పోవాలని అన్నారు. వారు ఎంపీగా, కేంద్ర మంత్రిగా, దేశ ఉప ప్రధానిగా దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. రానున్న రోజుల్లో వారి ఆలోచన పూర్తిగా తీసుకొని పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి తోడ్పడతానని అన్నారు. ఘనంగా ఈరోజు బాబు జగజ్జీవన్ రావు గారి వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పిస్తూ వారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకొని పోదామని ఒక మాటని సందర్భంగా తెలియజేస్తూ మరి ఏర్పాటు చేసినటువంటి మిత్రులకు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా నేను ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రభుత్వం కూడా అందరు కూడా సన్నరకాల బియ్యం ఇవ్వాలని చెప్పండి ఒక ఆలోచన తీసుకోవాలి. ఇప్పుడు చాలామంది అనుకుంటారు ఈ ప్రభుత్వం వచ్చింది ఇంకా కొన్ని కార్యక్రమాలు అమలు చేయాలని. ప్రభుత్వం వచ్చిన 3 మాసాల్లో కూడా ఎన్నికలు కూడా రావడం వల్ల ఇంచుమించు దేశవ్యాప్తంగా 2.5 మాసాలు ఎలాంటి కార్యక్రమం అమలు కాలి 15 రోజులు మళ్ళీ ప్రభుత్వం పనులను పట్టాలకు ఎక్కించింది. శరవేగంగా ఆ కార్యక్రమం అమలు చేయాలని చెప్పని చూస్తున్న సందర్భం. ఇవన్నీ కూడా ఆ మహనీయులు ఆనాడు మనకు స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర వహించిన మహాత్మా గాంధీ గాని, భారత రాజ్య నిర్మాత డాక్టర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం కానీ, బాబు జగజ్జీవన్ రావు ఇలాంటి ఆలోచన ధోరణి పుణికిపుచ్చుకునే ఏ ప్రభుత్వం పేదల అభివృద్ధి కోసం పాటు పడుతుంది, అందులో ఏమాత్రం అనుమానంకు ఆస్కారం లేకుండా పనిచేస్తున్నారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాట సందర్భంగా తెలియజేస్తూ మరోసారి బాబు జగజ్జీవన్ రావు గారి వర్ధంతి సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం.